కామన్ సివిల్ కోడ్ మతం ఏదైనా పాటించు మత ధర్మాల్ని నీ ఇష్టం వచ్చినట్టు పాటించుకో ఎందుకంటే మతం నీ వ్యక్తిగతం అలా కాకుండా చట్టం అనేది అందరికీ ఒకటే ఉండాలి రాజ్యాంగం చెప్పింది కూడా అంబేద్కర్ గారు రాసినటువంటి సందర్భంలో కూడా కామన్ సివిల్ కోడ్ అందరికీ ఒకటే చట్టం ఉండాలన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు కానీ అది తర్వాత మతపరమైనటువంటి చట్టాలుగా మారిపోయినటువంటి సందర్భంలో బ్రిటిషోడు పెట్టినటువంటి మత విభజిత చట్టాలు ఏవైతే ఉన్నాయో అదే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మనకు ఆ మధ్యన చర్చ ప్రారంభమైంది మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు అది శ్రీలంక చేసి చూపించింది అక్కడ వివాదం ప్రారంభమైంది కామన్ సివిల్ కోడ్ కోసం అని ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి మంత్రే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం ఒక ఎత్తే అయితే అధ్యక్షుడు రాజపక్సేని కలిసి కామన్ సివిల్ కోడ్ ప్రతిపాదన ఉపసంహరించుకోమని కోరడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం అందరికీ ఒకటే చట్టం ఉండకూడదు మత ప్రాతిపదికన వేర్వేరు చట్టాలు ఉండాలన్నటువంటి సూచనతో బిషప్లు కలవడం అన్నటువంటి శ్రీలంకన్ ప్రెసిడెంట్ గొట్బాయి రో అపాయింటెడ్ ఎ టాస్క్ ఫోర్స్ లాస్ట్ మంత్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద వన్ కంట్రీ వన్ లా కాన్సెప్ట్ అండ్ నౌ అకార్డింగ్ టు ద లేటెస్ట్ అప్డేట్ శ్రీలంకన్ బిషప్స్ హ్యావ్ అర్జుడ్ ద గవర్నమెంట్ టు ఎబాండన్ ద ప్లాన్ అది తాజాగా ఇచ్చినటువంటిది దీంతో కలకలం రేగుతోంది